గ్రూప్ 2 వాయిదాని ప్రచారం జరిగిన ఇంతవరకు టీఎస్పీఎస్సీ ఎటువంటి నోటి విడుదల చేయలేదన్నారు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్. ఎగ్జామ్ వాయిదాపై ఆలోచన చేయాలని మాత్రమే కేటీఆర్ ట్విట్టర్లో సూచించారని చెప్పారు. గ్రూప్ 1 పేపర్ లీక్ సమయంలో టీఎస్పీఎస్సీ స్వతంత్ర సంస్థ అని మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు వాయిదా వేయాలని టీఎస్పీఎస్సీని ఎలా కోరారని ప్రశ్నించారు. వాయిదాపై టీఎస్పీఎస్సీ వెబ్ నోడ్ వచ్చే వరకు నమ్మలేమన్నారు బల్మూరి వెంకట్. ఆర్టికల్ 14 వయోలేట్ చేసినట్టుంది. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎగ్జామ్ కి మధ్యన గ్యాప్ ఉండాలి, దీనిపైన పునరాలోచించాలని చెప్పని టీఎస్పీఎస్సీని కౌంటర్ దాఖలు చేయడానికి సోమవారం రోజు వరకు గడువు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కేసు అనేది సోమవారం రోజు దీనిపైన వాదోపవాదం నుండి సోమవారం రోజు దీనిపైన జడ్జిమెంట్ ఇస్తామని చెప్పి చెప్పారు. ఏదైతే టీఎస్పీఎస్సీ బోర్డు అనేది దీనిపైన స్పందించి ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసిన ఒక బాధ్యత వారి పైన ఉంటుంది. కానీ నిన్న సాయంత్రము ఏదైతే సంబంధించిన తెలంగాణ షాడో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి తనయుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు ట్విట్టర్ మాధ్యమంలో ఏదైతే గ్రూప్ 2 ఎగ్జామ్కి వాయిదాని వేయమని చెప్పి కేసీఆర్ గారు సంబంధించిన బోర్డుని కోరడం జరిగిందని చెప్పి ట్విట్టర్లో ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే కోర్టు డైరెక్ట్ చేసింది, టీఎస్పీఎస్సీ ఒక ఇండిపెండెంట్ బాడీ, గతంలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయినప్పుడు ఎగ్జామ్ పేపర్లు లీక్ అయినప్పుడు గవర్నమెంట్కి మాకేం బాధ్యత, టీఎస్పీఎస్సీ ఒక ఇండిపెండెంట్ బాడీ, దాంట్లో మేము ఇంటర్వ్యూన్ కాలేమో అని చెప్పి మాట్లాడిన ఇదే కేటీఆర్ ఇవాళ గ్రూప్ 2 ఎగ్జామ్ని వాయిదా వేయమని చెప్పి నేను ట్విట్టర్ మాధ్యమంలో ట్వీట్ ఏ రకంగా చేస్తాడు, ఆయన పర్యవేక్షణలో టీఎస్పీఎస్సీ నడుస్తుందని చెప్పి చాలా స్పష్టంగా ఏ రకంగా చూపించే ప్రయత్నం చేస్తాడు. సూటిగా నేను చెప్పేది ఒకటే, ఏదైతే కేటీఆర్ నువ్వు పెట్టిన ట్వీట్ ఉందో వెంటనే టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ ని రిలీజ్ చేసి ఎగ్జామ్స్ ని వాయిదా వేసిందని చెప్పని అధికారికంగా ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులను అయోమయ పరిస్థితి గురి చేస్తే రేపు పొద్దున ఇబ్బందులు వస్తాయి. 4 గంటల కేటీఆర్ ట్వీట్ చేస్తే ఇప్పటి వరకు అఫీషియల్ వెబ్ నోట్ మటుకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో కానీ ఎక్కడ కూడా అధికారికంగా గవర్నమెంట్ అంటే కెళ్ళి వెబ్ నోట్ రాలేదు. సో అందుకే రాష్ట్ర ప్రభుత్వం పైన విద్యార్థులకు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పైన మనం పెట్టిన ఒత్తిడి ఉందో మనకు అఫీషియల్గా అధికారిక ప్రకటన వచ్చే వరకు మనం వారిపైన ఒత్తిడి అదే రకంగా